फ्रेंड्स वेलकम टू हेल्दी लाइफ स्टाइल विथ हेमा। सो मन के एलागो वरलक्ष्मी व्रतम वस्तुंदि कदा, सो लक्ष्मीदेवी విగ్రహానికి మనము డ్రెస్ అనేది ఎలా స్టిచ్ చేస్తారో అనేది నేను మీకు చూపెట్టబోతున్నాను। చాలా మంది లక్ష్మీదేవికి సారీ కట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు। సో ఇలా కనుక మనము రెడీమేడ్ గా స్టిచ్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా కూడా చక్కగా చేసుకోవచ్చు। సో ఆలస్యం చేయకుండా చూసేద్దాం। మోడల్లో నేను మీకు చూపెట్టబోతున్నాను। ఇది వచ్చేసి అమ్మవారికి కుచ్చుల కింద మనం ఇలా పెడతాము, అండ్ ఇది వచ్చేసి పళ్ళు। సో నా దగ్గర ఇది క్లాత్ ఉందండి, ఇది బ్లౌజ్ పీస్ యాక్చువల్ గా కుట్టించుకోలేదు సారీది। సో ఈ బ్లౌజ్ పీస్ తో నేను ఇప్పుడు అది ఎలా తయారు చేస్తారో చూపిస్తాను। దీని లెంగ్త్ వచ్చేసి మనం 8 ఇంచెస్ వరకు తీసుకుంటామండి। అండ్ ఇది గేరా వచ్చేసి అమ్మవారికి ఈ మనం ఒక 1 మీటర్ వరకు తీసుకుంటాం। ఇది కొంచెం తక్కువగా ఉంది దీంట్లోది, కానీ ఇప్పుడు మనం స్టిచ్ చేసేదంటే మాత్రం 36 38 ఇంచెస్ వరకు మనం తీసుకుంటాం। ఇది 27 ఏ ఉంది, ఇది చాలా చిన్న సైజ్ నేను చేసింది। సో మనం కలిషన్ ప్రకారం మనం చేసుకుంటే సరిపోతుంది। నాది వచ్చేసి నేను ఈ సైజ్ లో ఉంది, సో ఈ సైజ్ కు తగినట్టు నేను చేస్తున్నాను। వేస్ట్ అండ్ వేస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ వేస్ట్ తీసుకుంటున్నాను। అండ్ ఇది వచ్చేసి అమ్మవారికి పళ్ళు అంటే కొంగు, ఇది 14 ఇంచెస్ వరకు ఉంది। సో మనము ఒక 16 ఇంచెస్ తీసుకుందాం ఇప్పుడు చేసేదాన్ని। అండ్ ఇది అమ్మవారికి బెల్ట్ అండి, బెల్ట్ 20 ఇంచెస్ వరకు ఉంది, సో మనం 21 ఇంచెస్ తీసుకుంటున్నాము। సో నేను దీనికి బోర్డర్ ఏం తీసుకోలేదు, కానీ దీనికి మనం చక్కగా బోర్డర్ యాడ్ చేద్దాము। సో బోర్డర్ వచ్చేసి నేను ఇది యాడ్ చేస్తున్నానండి। సో ఇది దగ్గర దగ్గర ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది, 4 టు 5 ఇంచెస్ వరకు బోర్డర్ తీసుకుంటున్నాను నేను। సో 4 ఇంచెస్ బోర్డర్ తీసుకుంటున్నాను। అండ్ ఇంకొకటి మనము ఈ బెల్ట్కి వచ్చేసి ఇంకొక బార్డర్ ఉంది, సో ఆ బార్డర్ వచ్చేసి బెల్ట్కి తీసుకుంటున్నాను, ఇది వచ్చేసి బెల్ట్కి తీసుకుంటున్నాను। అండ్ దీనికి ఇది యాక్చువల్గా బ్లౌజ్ పీస్, దీనికి హ్యాండ్స్ లాగా ఇలా బార్డర్ ఇచ్చారు। సో ఇది వచ్చేసి మనము పళ్ళుకి యూజ్ చేద్దాం ఈ ప్యాటర్న్। సో ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను। అండ్ ఇప్పుడు బార్డర్ మనం 9 ఇంచెస్ మొత్తం తీసుకుంటున్నామండి హైట్, సో బార్డర్ వచ్చి 4 ఇంచెస్ ఉంది, సో 9 - 4 = 5 ఇంచెస్ వచ్చేసి మనం ఈ క్లాత్ తీసుకుంటున్నాం। సో బార్డర్కి ఇది మనం అటాచ్ చేస్తాం, కట్ చేసుకుంటాం। సో కొంగు కూడా మనం కట్ చేసుకుంటున్నాము। సో ఇలా జస్ట్ పెట్టి ఉంచాను మీకు ఐడియా కోసం అని, ఇప్పుడు ఇదంతా మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం। సో ఇప్పుడు మనం బోర్డర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాము। ఇప్పుడు మనము ప్లీట్స్ లాగా మనం పెట్టేసుకుంటున్నాము, సో 1 1 ఇంచ్ ప్లీట్ పెట్టుకుంటున్నాం చూడండి। అండ్ సైడ్స్కి మనం ఫోల్డ్ చేసేసుకుంటున్నాము, ఆ దారాలన్నీ వస్తున్నాయి, సో అవన్నీ రాకుండా కూడా నీట్గా మనం ఫోల్డ్ చేసేసుకున్నాం। అండ్ ఇంకొక సైడ్ కూడా మనము
ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నా మనం నీటిగా ఐరన్ చేసుకున్నాం సో ఇప్పుడు దీనికి మనం బెల్ట్ అనేది తయారు చేద్దాం సో 1 ఇంచ్ వరకు బెల్ట్ తీసుకుంటున్నాము సో చూడండి ఏదైతే బోర్డర్ ఉందో ఆ బోర్డర్ నే మనము ఒక చిన్న బోర్డర్ మిగిలింది ఆ బోర్డర్ తోనే మనం చేసుకుంటున్నాం ఇది బెల్ట్ అనేది సో బెల్ట్ కూడా రెడీ అయిపోయిందండి సో మీకు ఊర్క శాంపిల్ కనేసి నేను చూపిస్తాను సో ఎలా ఉంటుందో అని మీకు చూపిస్తాను చూడండి సో సో ఇలా వస్తుంది చూసారా ఎంత బాగుందో ఓకే నెక్స్ట్ ఇప్పుడు పళ్ళు తయారు చేసుకుందాం సో పళ్ళుకి మనము ఇలా చూడండి ఇలా ఐరన్ చేసుకొని పెట్టేసుకున్నాం సో స్టిచ్చింగ్ అనేది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది మనం చీరకి ఎలా పెడతామో సేమ్ అలాగే ఇలా చేసుకొని సో ఐరన్ చేసి మనం స్టిచ్ చేసుకుందాం సో ఐరన్ చేసాం కదా ఇప్పుడు దానికి మనము దీనికి అటాచ్ చేసేద్దాం సో మీకు లేదు అటాచ్ చేసుకోకుండా అలాగే స్టిచ్ చేసేసి అది సెపరేట్గా వేసుకుంటా అంటే కూడా మీరు వేసుకోవచ్చు నేను ఈజీగా ఉంటుందని దీనికే నేను అటాచ్ చేసేస్తున్నాను కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా మనం స్టిచ్ చేసేసుకున్నాము కదా పళ్ళు కూడా రెడీ అయిపోయింది సో ఇలా అమ్మవారికి వేసేయచ్చు సో అమ్మవారి విగ్రహం ఉంటే అప్పుడు ఇది వేస్తే చాలా చాలా అందంగా ఉంటుంది చూసారు కదా అమ్మవారి డ్రెస్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై హెల్దీ లైఫ్ స్టైల్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్.